యవ్వనుడా నీ వస్తావా, నా యేసు పని కొరకు సమర్పించుకుంటావా, ఓ యవ్వనుడా నీ వస్తావా, నా యేసు పని కొరకు సమర్పించుకుంటావా. అంతస్తుల కొరకు, చదువుల కొరకు, పదవుల కొరకు ప్రాకులాడువారు ఎందరో ఉన్నారు, ప్రాకులాడువారు ఎందరో ఉన్నారు. ఓ యవ్వనుడా నీ వస్తావా, నా యేసు పని కొరకు సమర్పించుకుంటావా, ఓ యవ్వనుడా నీ వస్తావా, నా యేసు పని కొరకు సమర్పించుకుంటావా. ఎవరున్నారు నా యేసు కొరకు, యవ్వనమందు సమర్పించుకున్నారు. గతించిపోయే కాలంలో రోషం కలిగిన స్టెఫను లాంటి యువకులు ఎందరు కావాలి. గతించిపోయే కాలంలో రోషం కలిగిన స్టెఫను లాంటి యువకులు ఎందరు కావాలి. బోధను చాటి చెప్పే యోధులు పరిశుద్ధులు ఎందరు కావాలి. స్వత బోధను చాటి చెప్పే యోధులు పరిశుద్ధులు ఎందరు కావాలి. ఓ యవ్వనుడా నీ వస్తావా, సమర్పించుకుంటావా, ఓ యవ్వనుడా నీ వస్తావా, నా యేసు పని కొరకు సమర్పించుకుంటావా. ఎవరున్నారు నా యేసు కొరకు, యవ్వనమందు సమర్పించుకు. చూపినా ఏ సేపులు ఎందరో కావాలి.
శిడ్రకు మేషకు అభెజ్ఞగోరు ఏడంతలాగ్ని గుండాన్ని విడుదిరుగలేదు. శిడ్రకు మేషకు అభెజ్ఞగోరు ఏడంతలాగ్ని గుండాన్ని వెనుదిరుగలేదు. ఓ యవ్వనుడా నీ వస్తావా, నా యేసుకని కొరకు సమర్పించుకుంటావా. ఓ యవ్వనుడా నీ వస్తావా, నా యేసుకని కొరకు సమర్పించుకుంటావా. ఎవరున్నారు నా యేసు కొరకు యవ్వనమందు సమర్పించుకున్నవారు? యేసుని గూర్చి చాటి చెప్పి ఊరు ఊరునే మార్చిన సమరయ స్త్రీలు ఎందరో కావాలి. యేసుని గూర్చి చాటి చెప్పి ఊరు ఊరునే మార్చిన సమరయ స్త్రీలు ఎందరో కావాలి. ఉపవాసముండి ప్రార్థించి త్యాగం చేసిన ఎస్తేరు లాంటి ధైర్యవనితలు కావాలి. ఉపవాసముండి ప్రార్థించి త్యాగం చేసిన ఎస్తేరు లాంటి ధైర్యవనితలు కావాలి. ఎవరున్నారు నా యేసు కొరకు సమర్పించుకొనువారు? ఆస్తుల కొరకు, అంతస్తుల కొరకు, చదువుల కొరకు, పదవుల కొరకు ప్రాకులాడువారు ఎందరో ఉన్నారు. ప్రాకులాడువారు ఎందరో ఉన్నారు. ఓ యవ్వనుడా నీ వస్తావా, నా యేసుని కొరకు సమర్పించుకుంటావా. ఓ యవ్వనుడా నీ వస్తావా, నా యేసుని కొరకు సమర్పించుకుంటావా. ప్రభునందు దేవుని బిడ్డలారా, ప్రభునామనకు కూడొచ్చిన మీ అందరూ కూడా ప్రభుని యేసుక్రీస్తు నామములో ప్రత్యేకటి వందన తెలియపరుస్తున్నాం. అందరు కూడా వందన. మరి ఈ టీవీ పరిచర్యలో అనేక మంది వాక్యం వింటూ ఆదరించబడుతున్నారని, చక్కని ఓదార్పు కలిగి ఉంటున్నారని, నెమ్మది సంతోషం మీ జీవితాలలో కలిగి ఉంటున్నారని విశ్వసిస్తున్నా. ప్రియా సహోదరి సహోదరుడా, ఈ రోజున పరిశుద్ధాత్ముడు బయలుపరిచినటువంటి వర్తమానాన్ని ఈ రోజున జ్ఞాపకం చేసుకుందాం. అదేంటంటే కొరతలో సమృద్ధి వాక్యాన్ని ధ్యానపూర్వకంగా మనం జ్ఞాపకం చేసుకున్న ముందుగా చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ పరమ తండ్రి, నీ బంగారు పాదాల స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో కొరతలో సమృద్ధి అనే అంశం ద్వారా నాయన నాతో మాతో మాట్లాడటానికి నీ మహిమ నీ అభిషేకంతో నింపుతున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ టీవీ ముందు వాక్యం వింటున్న సహోదరి సహోదరులకు, యవన బిడ్డలకు, చిన్న బిడ్డలకు నాయన ప్రత్యేకంగా నీ కృపా కాదులు భద్రపరచండి. వారు వింటున్న ప్రతి మాట వారి జీవితాలలో కార్యసిద్ధి కలగటానికి కృప చూపించమని, నా పక్షాన మీరే ఉండి నాతో మాతో మాట్లాడి దర్శించమని, మీరు మాత్రమే మహిమపరచబడమని
త్వరగా రాబోతున్న పెళ్లి కుమారుడు యేసు ప్రభు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజున ప్రభు నిన్ను ప్రేమించి నీ జీవితంలో జరుగుతున్న సమస్యలను, నీ జీవితంలో జరుగుతున్న ఇబ్బందులను, నీకు ఏర్పడిన కొరత, ఆ కొరతలో సమృద్ధిని ఇవ్వబోతున్న తండ్రి, ముందుగా ప్రవచనాత్మకంగా ప్రభు నిన్ను బలపరచాలని, వాక్యం ద్వారా ముందుగా నిన్ను సిద్ధపాటు చేయాలని ఈరోజున పరిశుద్ధాత్ముడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈరోజున అంశం ఏంటంటే కొరతలో సమృద్ధి. జ్ఞాపకం చేసుకుందాం, జాగ్రత్తగా వింటారు కదూ. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనంలో గలిలయ ప్రాంతంలో గొప్ప అద్భుతం జరిగింది. గలిలయలో కానాను అనే ఊరిలో ఒక గొప్ప అద్భుతాన్ని మొదటిగా యేసుప్రభు వారు ప్రారంభించారు. వాక్యాన్ని కొద్దిగా చదువుకొని ముందుకెళ్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహం జరిగాను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను వివాహమునకు పిలుబడిది. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకను రాలేదు. నేను ప్రియా సహోదరి సహోదరుడా, ఇలా వాక్య భాగాన్ని చదువుకుంటూ వెళ్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గలిలయలో కానాను ఊరిలో ఒక వివాహం జరుగుతుంది. ఆ వివాహానికి యేసు తల్లి, యేసు శిష్యులు కూడా వెళ్ళారు. అంటే యేసు ప్రభు వారి యొక్క బంధువు అయి ఉండొచ్చు. అందుకనే ఆ యేసు తల్లి మరియా వివాహానికి వెళ్ళిన పెద్దప్ప యేసు ప్రభు వారు తన శిష్యులు కూడా కలిపి వివాహానికి వెళ్ళారు. అయితే ప్రియ ప్రబంధు దినమిళ్ళరా, అక్కడ ఒక కొరత ఏర్పడింది. ఆ కొరతలో ప్రభు సమృద్ధినివ్వటం ఈ వాక్యంలో అద్భుతం. ప్రియ ప్రబంధు దినమిళ్ళరా, మొదటిగా యేసు తల్లి, తదుపరి యేసు తన శిష్యులు వెళ్ళినప్పుడు, అలానే అక్కడ ఉన్నటువంటి యూదుల సాంప్రదాయాన్ని కూడా మనం గమనించగలం. అదేంటంటే ఇప్పుడున్నటువంటి విధానంగా అయితే మనకు ఒకే ఒక రోజు పెళ్లి జరిగింది, ఒకసారే భోజనాలు జరుగుతాయి. కానీ యూదుల సాంప్రదాయం అలా లేదు. యూదులు వారి వివాహానికి ముందుగా 7 రోజులుగా వివాహాన్ని జరిపించుకుంటారు. చక్కగా వినోదాలతో, విందులతో, చక్కగా సంతోషంగా, సాంప్రదాయబద్ధంగా అందరూ ఆనందంగా కలిసి సంతోషిస్తూ ఉంటారు. 7 రోజు పూర్తి చేయబడి ఎవరి గృహాలకు, ఎవరి ఊర్లకు వారు వెళ్ళిపోతూ ఉంటారు. 7 రోజులు కూడా ఎక్కడ ఏది లోటు లేకుండా చక్కగా సమృద్ధిగా వారికి ఏర్పాటు చేయాల్సిన రీతిలో ఆ చక్కని ప్రేమను పంచి విందును చక్కగా ఏర్పాటు చేసి ఏది కుదు లేకుండా చూసుకోవాలి. అప్పుడు చక్కగా చూసుకున్నారు అనేటువంటి మంచి పేరు ఆ కుటుంబానికి వస్తుంది. 7 రోజుల్లో ఏది కొరత కలిగినా, 7 రోజుల్లో ఏది తక్కువ కలిగినా కానీ ఖచ్చితంగా ప్రియ ప్రబంధు దినమిళ్ళరా నిందలకు, అవమానాలకు గురవుతారు. ఏం చూశారులే అన్నట్లుగా చూడండి. అద్భుతం, ఆశ్చర్యం ఏంటంటే యేసు ఆ ప్రాంతంలో ఉండటం వల్ల గొప్ప అద్భుతం కలిగింది. ఎందుకంటే ప్రియ ప్రబంధు దినమిళ్ళరా అక్కడ యేసు ఉన్నప్పుడు, యేసు తల్లి ఆడ ఉన్నప్పుడు ఆ కానాను విందులో గొప్ప దీవెన ఆశీర్వాదాలు ఏంటంటే ద్రాక్షరసం అయిపోయింది. ఈరోజున మనం కూడా పెళ్లిలో ఉన్నప్పుడు భోజనాలు ఏర్పాటు చేసిన తర్వాత చివరిలో పెరిగిపోతే ఏమనుకుంటామండి, ఏం భోజనాలు పెట్టాలనుకుంటాం కదా. అదొక సాంప్రదాయం. అలానే ఎవరైనా గృహానికి వెళ్ళినప్పుడు వెంటనే కూర్చోబెట్టి మంచి నీళ్ళు ఇచ్చి టీ పోతే ఏమనుకుంటాం, అరే ఏ సాంప్రదాయం లేదు, మంచి తెలీదు, పద్ధతి తెలీదు, క్రమం తెలీదు అని అంటాం కదా. అంటే అదొక క్రమం, అదొక సాంప్రదాయం. అలానే ఆ రోజుల్లో యూదుల యొక్క సాంప్రదాయం ఏంటంటే భోజనము పెద్దప వారికి ద్రాక్షరసం ఇవ్వాలి. అదొక సంతోషం, అదొక ఆనందానికి గుర్తు. ప్రియ ప్రబంధు దినమిళ్ళరా వారు తాగి సంతోషిస్తూ ఉంటారు, అది క్రమం. అయితే యూదులు సాంప్రదాయ ప్రకారంగా 7 రోజులు కూడా బాగా జరిగింది, ఈ చివరి రోజున ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం అయిపోయిన తర్వాత ప్రియ ప్రబంధు దినమిళ్ళరా
చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. ఎలాగా ఏంది అంటే, ఇదివరకు రోజుల్లో యూదుల సాంప్రదాయం ప్రకారంగా యూదుల పెద్దని ఒక పెద్దని ఎన్నుకుంటారు. ఆ పెళ్లి కుమారుడు యొక్క తల్లిదండ్రులు ఆ బంధువులందరూ కూడా పెళ్ళిళ్ళు ఆనందిస్తారు. మనకులాగా పెళ్లి రోజు పెళ్లి కుమార్తె, అట్లానే పెళ్లి కుమారుడు తల్లిదండ్రులు వాళ్ళు ఇల్లు టెన్షన్ పడి అందరూ అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి చేయరు. ఒక పెద్దకు అప్పగిస్తారు సమస్తాన్ని, డబ్బును అప్పగించేసి ఆ సమస్తం కూడా ఆయన చక్కగా ఏది లోటు లేకుండా చేయాలి, అది ఆయన బాధ్యత. అట్లానే ఒక పెద్దను ఏర్పాటు చేశారు. 7 రోజులు చక్క జరిగింది. చివరి సమయంలో వారికి ఏమైపోయిందంటే ద్రాక్షరసం అయిపోయింది. అంటే పెళ్లిలో కొరత ఏర్పడింది. ఈరోజున ప్రియ సహోదరి సహోదరుడా, కానాను విందులో కొరత ఏర్పడినట్లుగా ఏ కొరత? ద్రాక్షరసం అయిపోయింది, అది ఒక కొరతగా మారింది. ఈరోజున మన జీవితాలలో కూడా ఎన్నో కొరతలు ఉంటా ఉంటాయి కదండి. అప్పులనే కొరత, అనారోగ్యం అనే కొరత, ఉద్యోగం లేని కొరత, ఏ పని లేని కొరత, సమాధానం లేదు అదొక కొరత, సంతోషం ఉండదు కొంతమందికి అదొక కొరత, గృహాలు లేవు అదొక కొరత, స్థలాలు లేవు అదొక కొరత. ప్రియా ప్రబంధు దినమిళ్ళారా, ఈరోజున మానవుడు ఏదో ఒక కొరత చేత ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. కొంతమంది తల్లిదండ్రులు చెబుతారు, అయ్యా మా బాబుకి వివాహం చేయాలనుకుంటున్నావు కానీ మంచి సంబంధం మాకు ఏర్పాటు కావట్లేదయ్యా, అదొక కొరత. కొంతమంది తల్లిదండ్రులు అంటారు, అయ్యా మా పాపకు వివాహం చేయమని అనుకుంటున్నాం కానీ మాకు ఇదో కొరత ఏర్పడింది, మంచి వరుడు దొరకట్లేదు, మంచి అబ్బాయి దొరకట్లేదు, మేము ఎంతో చూస్తున్నాం మాకు ఇదో కొరతగా మారిపోయింది, మాకు ఏ వివాహం మాకు చక్కగా సానుకూలంగా ఉండట్లేదు, ఇదొక కొరతగా మాకు మారిపోయింది. ప్రియా సహోదరి సహోదరుడా, ఏదో కొరత. కొంతమంది తల్లిదండ్రులు అంటూ ఉంటారు, అయ్యా మా బాబు మారటం లేదయ్యా, ఎంత చెప్పినా వాడికి మార్పు రావటం లేదు, మా పాప ఎంత చెప్పినా పని నేర్చుకోవటం లేదయ్యా, అదొక కొరత. ప్రతి కుటుంబంలో ఏదో ఒక కొరత చేత ఇబ్బంది పడుతూనే ఉన్నారు, ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అయితే ప్రియా సహోదరి సహోదరుడా, ఆ రోజు కానాను విందులో, కానాను వివాహంలో యేసు ప్రభు ఉన్నట్లుగా ఈరోజున ప్రత్యేకంగా ప్రభునితో మాట్లాడుతున్నాడు. నీ గృహంలో కూడా యేసు ప్రభు వారు ఉండగలిగితే, నీ హృదయంలో కూడా యేసు ప్రభు వారు ఉండగలిగితే, కానాను విందులో, కానాను వివాహంలో కొరత ఏర్పడితే ఎలా సమృద్ధిగా మార్చాడో నీ జీవితాన్ని కూడా సమృద్ధిగా మార్చగలడు అని ఈరోజున ఆత్మస్వరూపి అనేటి ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అది ఏ కొరత అయినా కావచ్చు, ప్రతి సహోదరి నువ్వు ఏ కొరతలో ఉన్నా ఇదిగో ఖచ్చితంగా చూస్తున్నారు, ఆ కొరతను సమృద్ధిగా మార్చడానికి ప్రభువారు ఇష్టపడుతున్నారు. అది ఎప్పుడు? యేసు ప్రభువారు నీ గృహంలో ఉన్నప్పుడు, యేసు ప్రభువారు నీ హృదయంలో ఉన్నప్పుడు. ప్రియా ప్రభువు దిన బిళ్ళారాం, అప్పుడు వెంటనే యేసు తల్లి వచ్చి యేసు ప్రభువారు చెబుతుంది, అయ్యా ఈ కానాను వివాహంలో మనం వచ్చాం మంచిదే, కానీ ఇప్పుడు ద్రాక్షరసం అయిపోయిందయ్యా, ఆ సంఘ పెద్ద టెన్షన్ పడుతున్నాడు, భయాందోళన చెందుతున్నాడు అని యేసు ప్రభు వారికి వినియమించుకుంటుంది. యేసు ప్రభు అన్నారు, అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకాను రాలేదు అని యేసు ప్రభు వారు అంటున్నారు. చూడండి, ఈ సమయంలో మరలా యెరూషలేముకి వెళ్ళి ఆ ద్రాక్ష గడలు అవి బండికి కట్టుకొని తీసుకొచ్చి వాటిని రసం చేసేలకే దాదాపుగా ఒక రోజు టైం అంతా పట్టుతుంది, లేదంటే ఒక హాఫ్ డే అన్న ఖచ్చితంగా పడుతుంది. కానీ ఈ సమయంలో అవకాశం లేదు. అందరు కూడా భోజనం మీద కూర్చున్నారు. వాళ్ళు భోజనం పూర్తయ్యేలోపు ద్రాక్షారసం వారి యొక్క చేతిలోకి వెళ్ళకపోతే భయంకర నింద అవమానం ఆ పెండ్లి వారు అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజున ప్రియా సహోదరి సహోదరుడా, నీవు కూడా ఎటువంటి నింద అవమానాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడబోతుందా? ఇదిగో యేసు ప్రభు వారు నీ జీవితంలో ఉన్నారు గనక నమ్మి విశ్వసించు. నిన్ను ఆశీర్వాదకరంగా మారటానికి, ఆశీర్వాదకరంగా నిన్ను దీవించడానికి, ఆశీర్వాదకరంగా నీ జీవితాన్ని కట్టడానికి ప్రభు వారు సిద్ధంగా ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియా ప్రభువు దగ్గర వెళ్ళారా, వెంటనే అన్నాడు యేసు ప్రభు, అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకను రాలేదు, నా సమయం ఇంకను రాలేదు. ప్రియా సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా ఏర్పడిన కొరతను బట్టి
నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ప్రభు పాద సన్నిధికి వచ్చావా? మొరపెడుతున్నావా? విశ్వాసం కలిగి ఉన్నావా? నువ్వు ఎలా ఉన్నావు? ఎలా ఉన్నావు? అయితే ప్రభువారు అంటున్నారు, నా సమయం ఇంకా రాలేదు. యేసు ప్రభువారిని జీవితంలో నిన్ను ఆశీర్వదించడానికి, యేసు ప్రభువారిని జీవితంలో నిన్ను దీవునిగా మార్చడానికి యేసు ప్రభువారికి ఇంకా సమయం రాలా. ఒక సమయం రాబోతుంది నీ జీవితంలో అడుగు పెట్టడానికి, నీ జీవితంలో గొప్ప దీవిని కలిగించడానికి. తన చిత్తంలో ఒక ప్రణాళిక ఉంది. నువ్వు అనుకున్నట్టుగా, నువ్వు ఆలోచించినట్లుగా, నీ తలంపు ప్రకారంగా కాదు. ప్రభుకి ఒక చిత్తం ఉంది, ప్రభుకి ఒక ప్రణాళిక ఉంది. అప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో సమృద్ధిని ఇవ్వటానికి ప్రవేశపెడుతున్నాడు. కొరతగానే ఉంది, కానీ ఆ కొరతను సమృద్ధిగా చేయడానికి ప్రవేశపెడుతున్నారు. ఎప్పుడు? యేసు ప్రభువారు నీ జీవితంలో నీ హృదయం ఉన్నప్పుడు. ఆడ కానాను వివాహంలో యేసు ప్రభువారు ఉన్నారు కనుక కొరత ఆశీర్వాదకరంగా మార్చబడబోతుంది. ఈ రోజున నీ జీవితంలో కూడా యేసు ప్రభువారు ఉండగలిగితే గొప్ప ఆశీర్వాదకరంగా మారటానికి ప్రవేశపెడుతున్నాడు. వెంటనే అన్నాడు ప్రభువా, అక్కడ పరిచారకులను చూశాడు. చూసేసి ఎవరు మీరు అని అడిగినప్పుడు ప్రభువారు ఎవరు మీరు అని అడిగినప్పుడు వారు అంటున్నారు, అయ్యా నువ్వు ఏది చెబితే అది చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వాసని నువ్వు, ప్రభు బిడ్డని నువ్వు, ప్రభు ఏది చెబితే అది చేసే వ్యక్తిగా ఉన్నప్పుడు మాత్రమే ఆశీర్వాదం పొందగలవు. ఒక విశ్వాసి, ఒక క్రీస్తు బిడ్డ ప్రభు ఏది చెబితే, వాక్యం ఏదైతే నీకు చెబుతుందో, వాక్యం ఏదైతే నిన్ను ఖండిస్తుందో, వాక్యం ఏదైతే నిన్ను హెచ్చరిస్తుందో, వాక్యం ఎలా అయితే నీ బ్రతుకును కట్టబడాలి అంటుందో, అలా వాక్యానుసారంగా నువ్వు నిలబడగలిగినప్పుడే నీ జీవితంలో అద్భుతాన్ని చూడగలవు. వెంటనే అయ్యా మీరు ఏది చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం ప్రభువా అని యేసు ప్రభు వారికి ఈ పరిచారకుడు చెప్పినప్పుడు, అప్పుడు యేసు ప్రభు అంటారు, ఇదిగో అలా కనిపిస్తున్నాయి చూసారా, 6 రాతి పనులు, వాటిని శుభ్రం చేయండి అన్నారు. 6 అనగా మానవుని అంకెకు సాదృశ్యం, మానవుడికి సాదృశ్యం. 6వ రోజున ప్రభు వారు మానవుడిని తయారు చేశారు. రాతి బాణలనగా నీకు నాకు సాదృశ్యం. అవి ఎప్పటి నుంచి ఉన్నాయో అవి మోత వేయబడినవి, బోర్లించబడ్డవి, పనికి మాలిగా మట్టి మలినం దుమ్ము ధూళి బూజుతో నింపబడింది. ఇప్పుడు యేసు ప్రభువారు ఆజ్ఞాపిస్తున్నారు, యేసు ప్రభువారు వాటిని శుభ్రం చేయడానికి ఇష్టపడుతున్నారు. రాత్యబాల లాంటి నీ హృదయం, రాత్యబాల లాంటి నా హృదయం ఈ రోజున బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు యేసు ప్రభువారు. రాత్యబాలంటే నీకు నాకు సాదృశ్యం. విలువ లేని రాతి బాణలు, బూసు పట్టిన రాతి బాణలు, మళ్ళీతో ఉన్న రాతి బాణలు, పనికి మాలిన రాతి బాణలుగా ప్రక్రమడేసిన రాతి బాణలకు ఇప్పుడు విలువ వస్తుంది. దేన్ని బట్టి యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. నిజంగా 2018 సంవత్సరాల క్రితం నీ కొరకు నా కొరకు ఆ పరిశుద్ధుడు కలవరిలో రక్తం గార్చి ప్రాణం పెట్టి బలియాగమయ్యాడు. ఎవరు చేరని గొప్ప త్యాగం చేశాడు. నీ జీవితంలో మీ పాప వివాహం కావట్లేదా? ఇదిగో నీ హృదయ నిండా ముందు వాక్యం నింపుకో. ప్రభు నీ పాప జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. మీ బాబు వివాహం కావట్లేదా? నీ హృదయ నిండా వాక్యాన్ని నింపుకో. ప్రభు నీ బాబు భవిష్యత్తును ప్రభు చూడగలడు. ఆర్థిక సమస్యలో ఉన్నావా? దాని ముందు ప్రక్కన పెట్టు. ప్రయాసపడి భారం వచ్చిన సమస్యల్లో నా ఎద్దుకు రండి, మీకు విశ్రాంతిని కలుగజేస్తున్నాను ప్రభు వారు అన్నారు. ఇదిగో నువ్వు ఈ సమయంలో నీ హృదయ నిండా వాక్యం నింపుకో. నీ భారం, నీ ఆర్థిక స్థితి ప్రభు తొలగించగలడు. నీకు పని లేదా బ్రదర్? ఉద్యోగం లేదా? ఎంత చదువుకున్నా కానీ నీ జీవితంలో అనుకున్నటువంటి మంచి ఉద్యోగం సంపాదించలేకపోతున్నావా? కొరతగా ఉందా నీకు? నువ్వు ఊహించేది, నువ్వు కన్నదంతా కూడా వేరుగా మారిపోతుందా? నీ ప్రణాళికే మారిపోతుందా? నీ విధానమే మారిపోతుందా? నువ్వు ఆశపడింది ఒకటి కూడా నీ జీవితంలో జరగట్లేదా? అయితే ఒక మాట చెబుతున్నాను, ఇది కొరతగా నీ జీవితంలో ఉందా? ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కొరత నీ జీవితంలో వెంటాడుతుందా? అయితే ఇప్పుడు ఖచ్చితంగా చెబుతున్నాను, హృదయ నిండా యేసయ్య నింపుకో, హృదయ నిండా వాక్యాన్ని నింపుకో. ప్రభువారు గొప్ప కార్యాన్ని నీ పట్ల చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రోజున యోహాను సువార్త 2వ అధ్యాయంలో చదువుకున్నాం, ఆ వివాహంలో కొరత ఏర్పడింది. ఏం ఏర్పడింది? ద్రాక్షరసం అయిపోయింది, అదొక కొరత. అయితే యేసు ప్రభువారు ఆ వివాహంలో ఉన్నాడు కనుక కొరతను ఆశీర్వాదకరంగా మార్చాడు.
నీ హృదయంలో ఖచ్చితంగా ప్రభువారు ఉండగలిగితే ఆ కొరత దీవెనకరంగా మార్చబడుతుంది అని ఈ రోజున ప్రభువారు నీతో నాతో మాట్లాడుతున్నా. నువ్వే పరిస్థితుల్లో ఉన్నా, ఏ కొరతతో నువ్వు ఇబ్బంది పడుతున్నా, ఆ కొరతను సమృద్ధిగా చేయడానికి ప్రభువు ఇష్టపడుతున్నా. ఎప్పుడు నీ హృదయ నిండా కూడా వాక్యాన్ని నింపుకున్నప్పుడే వెంటనే ప్రార్థన చేసాడు, ద్రాక్షరసంగా మార్చబడింది. వెంటనే ఆ ప్రధాని పెద్ద దగ్గరికి తీసుకుమమ్మ ఉన్నారు. ఆ ప్రధాని పెద్ద దగ్గరకు తీసుకెళ్లిన తర్వాత ఆయన త్రాగి చక్కగా ఆనందించి, ఇగో ఈ పెండ్లు వారింటి ముందు మంచి ద్రాక్షరసాన్ని ఉంచారు, ఈ చివరిలో మంచి ద్రాక్షరసాన్ని పోసారు, మనదాకా జబ్బు రసం పోసారేంటి అని ఆశ్చర్యపోయాడు. ఇదిగో ప్రభు ఇచ్చేది ఆరోగ్యకరమైన ఆశీర్వాదం, ప్రభు ఇచ్చేది స్థిరమైన ఆశీర్వాదం, ప్రభుని జీవితంలో ఉంచేది నమ్మదగిన కుటుంబం. అది ఎప్పుడు నీ హృదయ నిండా వాక్యాన్ని నింపుకున్నప్పుడు నీ కొరతను సమృద్ధిగా చేయడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. నమ్ముతావా ప్రియ సహోదరి? నమ్ము. ప్రభు కొరకు నీ జీవితాన్ని సమర్పించుకో. ఆ సంఘ పెద్ద ఆశ్చర్యపోయాడు, ఎంతో రుచిగా మారింది. ఎప్పుడు ప్రభు అక్కడ ఉన్నాడు గనుక, ప్రభు ప్రార్థించాడు గనుక, ప్రభు అద్భుతాన్ని చేశాడు గనుక నీ జీవితంలో కూడా యేసు ప్రభువారిని చేర్చుకో. ఈ రోజున పరిపూర్ణంగా చేర్చుకున్నావు, మామూలుగా కాదు, పరిపూర్ణంగా చేర్చుకోవాలి. ఇంట్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టి భోజనం పెట్టేదానికను మనం ఆ హాల్లో కూర్చోబెట్టి టీ ఇచ్చిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నువ్వు పరిపూర్ణంగా చేర్చుకో ప్రభుని, నీ జీవితాన్ని ప్రభుకి అప్పగించు. నీ కొరతను సమృద్ధిగా ప్రభు చేయబోతున్నాడు. ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? నీ కొరతను ఆశీర్వదిగా మారటానికి ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దాం. కలుముసుకో. మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీ బంగారు పాదాల స్తోత్రాలు చెల్లిస్తున్నావు ఈ సమయంలో నాయనా. అయ్యా ప్రియ బిడ్డలు అయ్యా ఈ టీవీ ముందు విని వాక్యం వింటూ ఉన్నారయ్యా, ఎంతో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో ఆర్థిక సమస్యలు వారి జీవితంలో వెంటాడుతున్నాయి. కొరతగా ఉందయ్యా, లోటుగా అయినా అయితే ఈ రోజున ఈ కొరత సమృద్ధిగా మారుస్తున్నారు అని వాక్యం ద్వారా మేము విన్నాం ప్రభు. ఆనాడు యోహాను సువార్త 2:1 కానాను అనే ఊరిలో ఎలా అయితే వివాహంలో కొరత ఏర్పడిందో ఆ కొరతలో మీరున్నారు కనుక ఆ కొరతను సమృద్ధిగా ఎలాగా మార్చబడిందో మేము విన్నాం అయ్యా. కానాను వివాహంలో కనుక కాదు, ఈ రోజున మా హృదయ నిండా నిన్ను నింపుకోగలిగితే, ఈ రోజున మా హృదయ నిండా నిన్ను నింపుకోగలిగితే కానాను విందులో చేసిన అద్భుతం మాకు కూడా చేయగలవు అని ఈ రోజున ఆత్మతో ఆత్మస్వరూపుడిగా మాతో మాట్లాడేందుకు స్తోత్రాలు చెల్లిస్తాం. హృదయ నిండా మేము నింపుకుంటున్నాం, మా జీవితాల్లో అద్భుతాన్ని జరిగించండి, కృప చూపించి మా ప్రార్థన. అయ్యా టీవీ ముందు ఉండి చక్కగా వాక్యం వింటున్న బిడ్డలందరూ దర్శించండి. పేరు పేరున నీ కృపాక్షేమం నింపి బలపచ్చి భద్రపచ్చి మరి శుభం క్షేమం దీవెన ఆశీర్వాదం నింపి ప్రాముఖ్యంగా ఈ కొరత వారి జీవితాల్లో సమృద్ధిగా మార్చమని నీ బంగారు పాదాలకు అప్పగిస్తూ యేసయ్య పరిశుద్ధ ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తుని కృప, పరిశుద్ధాత్ముని అనియను సహవాసం దీవెన ఆశీర్వాదం కూడి ఇచ్చిన వలన సకల పరిశుద్ధులకును సదాకాలంతో దేవుని నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వాసం ముంచు నువ్వు ఎన్నో రోజుల నుంచి కొరతతో ఇబ్బంది పడుతున్నావు, లోటుతో ఇబ్బంది పడుతున్నావు, అయితే ఈ రోజున ఆత్మస్వరూపిగా ప్రభు మాట్లాడుతున్నాడు, నీ కొరత సమృద్ధిగా ప్రభు చేయబోతున్నాడు. విశ్వాసం ఉంచు, నమ్ము. గాడ్ బ్లెస్ యూ. ప్రభు దీవించిన గాక. బ్లెస్ ద లార్డ్.